بنغالا خاتن لو أوبر تلا أوبرتن كون ساقطوندي تاميل نادلو نايرتي بنغالا خاتن لو ألبابينا بربهامنتو كوستا أندرا ورالس مللو تيلك باتي ورشال كرستاين بركنشندي بيساكا واثرمنا كيندرا. ما برتني دي خاشا ويدر أبديت سو سيدهنغا ونارو لايف لو خاشا واثرمنا ساقاتي كارلين شيبتو نارو أي أرياس ميدا إفكت ونداچو. أغنية بنغالا خاتن لو برستم وكا أوبر تلا أوبرتن كون ساقطوندي ديني كتودو. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఈ రెండు కూడా క్రమంగా మూవ్ అవుతున్నాయి. మరోవైపు పశ్చిమ అరేబియాలో ఒక అల్పపీడనం ఏదైతే ఏర్పడిందో ఇది క్రమంగా బలపడి రేపటికి వాయుగుండంగా మారబోతుంది. దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కర్ణాటక కేరళ తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 14 నుంచి ఏవైతే ఇప్పుడు నైరుతి అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమంగా బలపడి ఇవి అల్పపీడనాలుగా మారే అవకాశం ఉంది. దీంతో 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 14, 15, 16 తేదీల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న వర్షాల తీవ్రత ఈ కాస్త మరింత పెరిగే అవకాశం ఉంది. గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పుడు కాస్త తెరిపించినప్పటికీ వర్షాలు ఉత్తర కోస్తాలో దక్షిణ కోస్తాలో దీని ప్రభావం ఉంటుంది. అయితే ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాపై కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతుంది. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య ఋతుపవనాలు వచ్చే సీజన్ కావడంతో అంటే ఋతుపవనాల ట్రాన్సిషన్ పీరియడ్ కావడంతో ఈ కాలంలో క్రమంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ పూర్తిగా ఈ నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య ఋతుపవనాలు మొదలైతే మరింత వర్షాల తీవ్రత పెరిగే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే కోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే 14వ తేదీ నుంచి ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్ ఖజాల్.